గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మనమున్నను మనము నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అన్నటువంటి నామం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. నిజానికి ఆ ఎరుపు రంగంతా ఏంటి? అమ్మవారి యొక్క అవ్యాజమైనటువంటి కరుణ ప్రేమ మనల్లందరినీ కూడా ఆ ఎరుపు రంగులో ముంచెత్తేటటువంటి కాంతే ఆ తల్లి యొక్క ఎరుపు వర్ణం. నిజానికి అమ్మ యొక్క ప్రేమ కూడా అలాగే ఉంటుందండి. అమ్మ చూడండి, ఎప్పుడూ కూడా పిల్లల యొక్క క్షేమాన్ని కోరుకుంటూ వారు అభ్యున్నతిలోనికి రావాలని నిరంతరం శ్రమ చేస్తూనే ఉంటుంది. మరి పిల్లలు నాకేమిస్తారా అని తల్లి ఎప్పుడైనా ఆలోచిస్తుందా? అలా ఆలోచించి ఉంటే అసలు మనం ఈ పాటికి ఇలా ఉండేవాళ్ళం కాదేమో. మన తల్లి కూడా మన నుంచి ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా మనల్ని అంత అల్లారుముద్దుగా అంత అవ్యాజమైనటువంటి ప్రేమతో పెంచింది. కాబట్టి మనము ఈరోజు ఈలాగున ఉండి మనం చేయాల్సినటువంటి పనులని మనము చెయ్యగలుగుతున్నాము. కొంతమంది ధూర్తులు తల్లిదండ్రులని తూలరాడుతూ కూడా ఉంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవలసింది ఏంటి? ఆ తల్లి యొక్క ప్రేమ ఎంత గొప్పది. లౌకికమైనటువంటి కన్న తల్లికే ఇంత ప్రేమ ఉంటే మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక అయినటువంటి ఆ తల్లికి ఇంకెంత ప్రేమ ఉండాలి? నిజానికి చూడండి, పిల్లాడికి ఏదైనా అస్వస్థత కలిగిందనుకోండి, తండ్రి కూడా బాధపడడని కాదు, శ్రమపడడని కాదు, తనకి శక్తికి మించి అయినప్పటికీ కూడా తండ్రి ఎక్కడెక్కడో అప్పులు చేసి మరీ పిల్లవాడికి వైద్యం చేయిస్తాడు. కానీ తల్లి ఏం చేస్తుంది? తండ్రి కూడా మనస్ఫూర్తిగా ఆ మాట అనలేడేమో, కానీ తల్లి ఏం చేస్తుంది? నా ఆయుష్ కూడా పోసుకోరా, నా ఆయుష్ కూడా పోసుకుని నూరేళ్ళు నిండుగా బతుకు, చల్లగా బతుకు అంటూ మనస్ఫూర్తిగా దీవించగలిగేటటువంటి మాతృ హృదయం తల్లిది. మరి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక అయినటువంటి తల్లి కూడా ఏం చేస్తుంది? అయ్యో, ఒక్కసారన్నా నన్ను అమ్మ అనరా? అమ్మ అంటే ఏంటి? శ్రీమాతకి వెళ్ళిపోతాను. లలితా సహస్ర నామాలకి ఆయుబు పట్టైనటువంటి నామమైనటువంటి ఆ యొక్క శ్రీమాతా నామం వైపుకి వెళ్ళిపోతాం. కాబట్టి మనం మళ్ళీ ఆ అమ్మ అని ఒక్కసారన్నా పిలవండిరా నన్ను అంటూ ఆ తల్లి కూడా ఎప్పుడెప్పుడు మనము ఆ తల్లి యొక్క నామాన్ని మనం ఒక్కసారైనా ఆర్తిగా ప్రేమగా పిలుస్తామా అని ఆ తల్లి కూడా చూస్తూ ఉంటుంది. నిజానికి సృష్టి అంతా కూడా అమ్మ యొక్క ప్రేమమయమైనటువంటి ఆ కంటి చూపుతోటే నిండిపోయి ఉంది. అందుకని వసిమ్యాది దేవతలు కానీ మన శంకర భగవత్పాదులు కాని వారు రాసినటువంటి సౌందర్య లహరి కానీ ప్రతిదీ కూడా మరి మూక పంచసతి అని ఆ మూకుడు రాసినటువంటి మూగవాడు రాసినటువంటి అమ్మవారి పైన రాసినటువంటి 500 శ్లోకాలు కానీ ఇవన్నీ కూడా మనకేం తెలియజేస్తాయి? ఆ తల్లి యొక్క రూప వైభవాన్ని, నామ వైభవాన్ని, ఆ తల్లి యొక్క రహస్యాలన్నిటినీ కూడా మనకి తెలియచేస్తూ ఉంటాయి. అలాంటి అవ్యాజ కరుణ అయినటువంటి ఆ తల్లి యొక్క ఒక్క నామాన్ని తెలుసుకుని మనము పట్టుకున్నప్పటికీ కూడా, దాన్ని ధ్యానం చేయడం మొదలు పెట్టినప్పటికీ కూడా మనం పొందేటటువంటి స్థితి ఇంత అంత అని చెప్పటానికి లేదండి. మనము ఓ పూజలు చేసేస్తున్నామంటూ గంటలు గంటలు కూర్చోక్కర్లేదు. ఏ ఒక్క నామాన్ని మనం గట్టిగా పట్టుకున్నప్పటికీ కూడా మనం ముక్తిని పొందుతాము. మనము చక్కగా సరైనటువంటి బాటలో నడవగలుగుతాము. ఒక్క అరుణవర్ణం గురించి ఒక్క ఎరుపు కాంతిని మనం కనుక చూడగలిగితే అమ్మవారి వైపు అడుగులు వేస్తున్నట్టే లెక్క. కాబట్టి ఒక్క నామాన్ని పట్టుకున్నా చాలు, మనం మోక్షాన్ని పొందేటటువంటి స్థితికి చేరువలకి వెళ్ళిపోతాం. అందుకే వసిన్యాది దేవతలు ఆ తల్లి యొక్క ఒక్కొక్క నామంలో బీజాక్షరాలని కూడా నిమిడీకృతం చేసి, బీజాక్షరాలైతే కొంతమందే పలికేటటువంటి అవకాశం ఉంటుంది, కొంతమందికే ఆ బీజాక్షరాలని సౌచంతో పలికేటటువంటి పరిస్థితిని పొంది ఉంటారు. ఈ నామాలనుకో ఏ పరిస్థితుల్లో అయినా కూడా మనం ఈ నామాలని చదవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా మోక్షాన్ని పొందేటటువంటి దిశలో అడుగులు వేయొచ్చని మనకి వసిమ్యాది దేవతలు అంత చక్కగా నామాన్ని మనకి అనుగ్రహించారు. అంటే మనకి ఇప్పుడు ఏమర్థమైంది? అమ్మవారి నామంలో నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అంటే ఆ తల్లి యొక్క అరుణవర్ణము యొక్క కాంతి
ఈ యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండం అంతా కూడా నిండిపోయి ఉంది. అంటే మనం ఎక్కడ ఉన్నాము? ఆ తల్లి యొక్క పర్యవేక్షణలో ఉన్నాము. ఆ తల్లి ప్రతి ఒక్కరిని అమ్మ అన్న అనకపోయినా కూడా ఆ తల్లి ఏం చేస్తోంది? మనల్ని గమనిస్తూనే ఉంది. మనం చేసేటటువంటి పనులని పరిశీలిస్తూనే ఉంది. మనము తన వైపు అడుగులు వేస్తున్నామా లేదా, ధర్మబద్ధంగా ఉన్నామా అధర్మబద్ధంగా ఉన్నామా, ఇలాంటివన్నీ కూడా తల్లి గమనిస్తూ చిత్రంగా కూర్చొని గుప్తంగా ఒకరి చేత రాయిస్తూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ నామాన్ని పట్టుకున్నామనుకో, మనము పట్టుకోగానే ఏం చేస్తామమ్మో, నా సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ లలితాదేవి నన్ను గమనిస్తూనే ఉంటుంది. ఇలాంటి తప్పు పని చేస్తే ఆ తల్లి ఏమనుకుంటుంది? వీడు నా బిడ్డడే, నా బిడ్డడైనటువంటి వీడే ఇలా పనిచేస్తే ఇక మిగతా వారి సంగతి ఏంటి అని ఆ తల్లి బాధపడుతుంది. అది ఏం చేస్తారు? మనము తప్పు చేయటానికి భయపడతాం. నిజానికి పిల్లలు కూడా చూడండి, నిజానికి సరైనటువంటి పద్ధతిలో పెరిగినటువంటి పిల్లలు మొదటిసారి తప్పు చేసేటప్పుడు తప్పకుండా జంకుతారు. అమ్మో, మా నాన్నగారు చూస్తారేమో, మా అమ్మకి తెలిస్తే బాధపడుతుందేమో, పిచ్చి తల్లి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది, నేను ఎన్నో ఉన్నత శిఖరాలు ఎక్కాలని ఎన్నో ఆలోచనలతో ఉంది, అలాంటిది ఈ తప్పుడు అలవాటు నేను నేర్చుకుంటే మా అమ్మ హృదయం బ్రద్దలైపోతుందేమో అని పిల్లలు ఒక్కసారైనా ఆలోచించేటటువంటి అవకాశాన్ని మనము పిల్లలకి ఇవ్వాలి. అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం పిల్లలతోటి స్నేహపూర్వకంగా ఉంటూ వారిని దారిలో పెట్టడానికి చక్కటి మంచి విషయాలనే తెలియచేస్తూ ఎల్లవేళలా వారిని కంటికి రెప్పలా కాస్తూ వారు చేసేటటువంటి పనుల్లో మంచి చెడులను బేరీజు వేసుకుంటూ మనము పిల్లలకి తెలియచేస్తామో, పిల్లలు తప్పకుండా వారు తప్పు చేయాలన్నటువంటి ఆలోచనే రాదు. అలా కాకుండా ఎప్పుడూ కూడా నేను క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటాను, నాకు అసలు సమయమే ఉండదండి పిల్లలతో గడపడానికి అన్నటువంటి ధోరణిలో కనుక తల్లిదండ్రులు ఇద్దరూ ఉంటే, ఒక్కళ్ళన్నా కూడా ఇలాంటి స్నేహపూరితమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తే సరే, అలా కనుక కల్పించలేనటువంటి పక్షంలో తప్పకుండా పిల్లలు తప్పటడుగు వేసేటటువంటి అవకాశం ఉంది. అంటే పిల్లలు తప్పటడుగు వేయటానికి ఒక రకంగా మనము పెద్దలం కూడా కారణమవుతున్నాము. కాబట్టి ఏంటి, లౌకికంగా తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణలో ఉన్నటువంటి పిల్లలే తప్పు చేయటానికి భయపడుతూ ఉంటారే, బాధపడుతూ ఉంటారే, అమ్మో మా అమ్మ గుండె బద్దలైపోతుందేమో అని ఆలోచిస్తారే. మరి ఆ జగజ్జనని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక అయినటువంటి ఆ తల్లి నా సింహాసనం మీద కూర్చొని ఉంది అని నమ్మినటువంటి వారు అసలు తప్పు చేసేటటువంటి ఆలోచన కూడా వారి మస్తిష్కంలోకి రాదు. అంటే ఈ నామం మనల్ని ఎటువైపుకు తిప్పుతుంది? అసలు తప్పంటూ చెయ్యకుండా మొత్తం అరుణవర్ణంతో నిండిపోయి ఉన్నటువంటి ఆ తల్లి యొక్క కరుణాపూరితమైనటువంటి ఇది ప్రేమని మనకి తెలియచేసేది. కాబట్టి మనం అసలు తప్పు చేసేటటువంటి ఆలోచనలోనే ఉండమంటే జీవితంలో తప్పకుండా మలుపు తెచ్చేటటువంటి నామంగా ఈ నామాన్ని మనము చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడైతే మనం ఈ నామాన్ని అర్థం చేసుకుని దానిని మననం చేసేటటువంటి స్థితికి చేరుకుంటామో, తప్పకుండా అప్పుడు ఏం జరుగుతుంది? మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. మనం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మార్పు వచ్చి తీరుతుంది. అంత మహిమాన్వితమైనటువంటి నామము ఈ యొక్క నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అనేటటువంటి నామము. మరి ఒక మరొక మహత్తరమైనటువంటి నామము చెంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. ఈ నామాన్ని కూడా ఎక్కడా విడగొట్టి చదవటానికి వీల్లేదు. ఇదంతా కూడా ఒకటే నామము. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే లలితా సహస్ర నామాలని చదివేటప్పుడు ఏదో పక్క వాళ్ళు చదువుతున్నారు కదా అని మనం చదివేస్తూ ఉంటాము. కానీ ఆ నామాన్ని ఎక్కడ విడగొట్టాలి, ఎక్కడ వరకు చదవాలి, ఇది ఎన్ని అక్షరాల నామము అది తెలుసుకొని మనం చదవటం మొదలు పెట్టామనుకోండి, అది పూర్తి పరమార్థాన్ని మనము పొందగలుగుతాము. అదే మనము అర్థం తెలియకుండా అలాగే ఎక్కడ ఏ నామాన్ని ఎక్కడ విడగొట్టాలో తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా విడగొట్టి కనుక చదివామనుకోండి, ఆ నామము యొక్క అర్థమే వ్యతిరిక్తమైపోయేటటువంటి అవకాశం ఉంది. మరి చెంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంటే సువాసిని యొక్క లక్షణాలలో ప్రథమ లక్షణం ఏంటి? సువాసిని అంటే పూలు పెట్టుకోవాలి.
అది కూడా ఒకటి రెండు కాదండోయ్, ఐదు పూలని పెట్టుకోవాలి. నిజానికి చూడండి, ఇప్పుడంటే ఆ అలవాటు దూరమైపోతోందేమో, కానీ ఇది వరకు మనం వివాహమైనటువంటి కొత్తల్లో కొత్త కోడలి చేత ఒక వ్రతాన్ని చేయిస్తూ ఉంటాము. పువ్వు తాంబూలము పండు తాంబూలము అనేటటువంటి నోముని పట్టిస్తూ ఉంటాము. ఈ పువ్వు తాంబూలము పండు తాంబూలం అనేటటువంటి నోము చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, ప్రతి ముత్తైదువుకి కూడా ఏం చేస్తాము, ఐదు పుష్పాలు పెట్టి తాంబూలంలో ఆ తాంబూలాన్ని మనము ఎదుటి ఉన్నటువంటి ముత్తైదువుని సాక్షాత్ గౌరీస్వరూపిణిగా భావన చేస్తూ ఐదు పుష్పాలు ఉన్నటువంటి తాంబూలాన్ని ఇస్తాము. అలాగే చక్కటి పండును కూడా మనం పెట్టి ఒక సంవత్సర కాలం పాటు మనం ముత్తైదువుకి ఇస్తూ ఉంటాము. ఇది ఎక్కడ వరకు కొనసాగుతుంది, ఒక సంవత్సర కాలం మనం ఇలా ముత్తైదువులకు ఐదు పుష్పాలు ఒక పండుని ఇస్తూ, అలాగే కిస్మిస్ పండు లాంటివి ఉన్నాయనుకున్నప్పుడు ఐదు ఫలాలను పెడతాము. ఇలా సంవత్సర కాలం పాటు పెట్టిన తర్వాత ఏం చేస్తాము, మనము తిరిగి ఉద్యాపన చేసేటప్పుడు ఒక బంగారు పుష్పాన్ని ఒక బంగారు ఫలాన్ని చేయించి మన శక్తి అనుసారము మనకి అవకాశం ఉంటే చక్కగా చీరతో సహా వచ్చినటువంటి సువాసిని సాక్షాత్ గౌరీస్వరూపిణిగా భావన చేసి మనం ఆ ముత్తైదువుకి వాయనమిస్తాము. మరి ఈ పువ్వు తాంబూలం పండు తాంబూలం వివాహమైనటువంటి కొత్తల్లోనే మనం ఎందుకు పట్టిస్తాము అంటే, పువ్వు అనేది సువాసిని యొక్క లక్షణము. మరి సువాసిని యొక్క లక్షణం కాబట్టి నువ్వు కూడా వివాహమై కొత్తగా గృహిణిగా మారావు. మరి నువ్వు కూడా కోరుకునేది ఏంటి, ఆడది త్రికరణ శుద్ధిగా ఏం కోరుకుంటుందండి. ప్రతి స్త్రీ కూడా కోరుకునేది ఏంటి, కళ్ళకాలం తాను పసుపు కుంకాలతో ఉండాలని కోరుకుంటుంది. ఆయన కళ్ళ ఎదుట నేను వెళ్ళిపోవాలనే కోరుకుంటుంది. అన్ని భాగ్యాలలోకి చక్కటి భాగ్యం ఏంటంటే సౌభాగ్యం అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇది మనకి చూస్తే భాగ్యం కాదు అని అనిపించవచ్చు, కానీ అన్నిటిని మించినటువంటి భాగ్యం ఏదంటే సౌభాగ్యమే. నుదుటన ఆడది ఇంత కుంకుమ బొట్టు పెట్టుకుని వస్తే ఏ ఆభరణం లేకపోయినప్పటికీ కూడా ఆ స్త్రీని చూసి చూడగానే ఎదురు వచ్చినటువంటి ఆ స్త్రీ సాక్షాత్ కామాక్షి స్వరూపిణి అనుకుని మనం చేతులెత్తి నమస్కరిస్తాము. అంటే ఇదంతా కూడా ఎందులో ఉంది, ఆవిడ యొక్క సువాసినిత్వంలో ఉంది. కాబట్టి సువాసిని అనగానే ఏంటి, సాక్షాత్ అమ్మవారి స్వరూపిణి. కాబట్టి మనకి నామం కూడా ఉంది కదా, సువాసిని సువాసిని యజ్జన ప్రీత అనేటటువంటి నామం ఉంది. కాబట్టి అమ్మవారు సువాసినిగా ఉన్నటువంటి అమ్మాయి ఇంకొక సువాసిని అర్చన చేస్తే ఆవిడ ఎంతో ప్రీతి చెందుతుంది. పైగా చేసేటటువంటిది సౌభాగ్యాన్ని అనుగ్రహించేది కూడా ఆ తల్లే కదా. గౌరీ అంటేనే ఎవరండి, మనకి సౌభాగ్యాన్ని అనుగ్రహించేటటువంటి తల్లే. కాబట్టే ఈ పువ్వు తాంబూలం పండు తాంబూలము వివాహమైనటువంటి కొత్తల్లో నోము పట్టించడానికి కారణం. అలాగే శ్రావణ మాసంలో మనం చేసేటటువంటి మంగళగౌరీ నోము, ఇవన్నీ కూడా మనం చేసేది సౌభాగ్యం కోసమే. మరి పండు కూడా ఇస్తూ ఉంటాము. పండు అనేసరికి ఏంటి, మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, అమ్మ మంచి పళ్ళు దానం చేసుకో, చక్కటి పిల్లలు పుడతారు అని చెప్తారు. అంటే ఏంటి, పండు అనేసరికి అసలు వివాహం చేసుకునేదే ఎందుకు, ధర్మబద్ధమైనటువంటి సంతానాన్ని పొందటం కోసమే మనం వివాహం చేసుకుంటాము. మనకి వివాహంలో వచ్చేటటువంటి సంకల్పం కూడా అలాగే వస్తుంది. అంటే వివాహం చేసుకునేదే ఎందుకు, ధర్మబద్ధమైనటువంటి సంతానాన్ని పొందటం కోసమే వీరిద్దరినీ కూడా వివాహం అనేటటువంటి బంధంతో ఏకం చేస్తున్నామని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి వివాహం చేసేది సంతానం కోసం. మరి వివాహమైనటువంటి కొత్తల్లో ఈ అమ్మాయి చక్కగా పువ్వు తాంబూలం పండు తాంబూలం నోము పట్టి వచ్చినటువంటి ముత్తైదువులకి, అంటే ఏ ముత్తైదు విన్నా వెళ్ళి మనం ఇవ్వాలి నోము పట్టుకున్నప్పుడు, ఇలా ఈ పండుని ఒక్కొక్కరికి దానం చేస్తూ ఉంటే అప్పుడు అందరూ కూడా చక్కగా ఏం తీరిస్తారు, సుపుత్ర ప్రాప్తి రాస్తూ చక్కటి సంతానాన్ని పొందు అంటూ ప్రతి ఒక్కరూ దీవిస్తూ ఉంటారు. ఏ తల్లి నాలుక మీద ఆ తల్లి కూర్చొని చదాస్తూ అనిపిస్తుందో తెలీదు. అందుకని ఈ పండుని దానంగా ఇచ్చేది, ఇలా పువ్వు తాంబూలం పండు తాంబూలం ఒక సంవత్సర కాలం పాటు ఇవ్వటం వల్ల ఆ సువాసినుడు ఇచ్చినటువంటి దీవెన ఫలించి ఈవిడ నిండు ముత్తైదువుగా ఉండగలుగుతుంది, చక్కటి సంతానాన్ని కూడా పొందగలుగుతుంది. సంతానము అనగానే మనము
సత్సంతానము అనేసి మనకి సంకల్పంలో చెప్పడానికి, సత్సంతానం అంటే మంచి పుత్రులు, మంచి పుత్రులు అనగానే వారి నడవడిక సరిగ్గా ఉండాలి, వారి యొక్క భావాలు సరిగ్గా ఉండాలి, వారి యొక్క ప్రవర్తన సరిగ్గా ఉండాలి. అంతేకాని సుపుత్రులు అనగానే వారి సంపాదనను కాదు మనం బేరీజు వేయాల్సింది, వారి యొక్క ప్రవర్తనని బట్టి వాళ్ళు సుపుత్రులా కుపుత్రులా అన్నటువంటి విషయాన్ని మనం బేరీజు వేయాల్సి ఉంటుంది. నిజానికి సుపుత్రులు కుపుత్రులు అంటే నాకు ఒక చిన్న విషయం గుర్తుకొచ్చిందండి. ఈ మధ్య కాలంలోనే జరిగినటువంటి చిన్న సంఘటన, ఒక తల్లిగారికి పాపం క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సర్. ఆవిడకి ముగ్గురు కొడుకులు ఒక కూతురు, ముగ్గురు కొడుకులు ఒక కూతురు. నిజానికి క్యాన్సర్ అంటేనే ఏంటండి, అది ఒక మహమ్మారి. పైగా ఏంటి, బీదవాళ్ళ పాలిట అది శాపమే అని చెప్పుకోవచ్చు. పాపం చికిత్స చేయించుకునే వాళ్ళు ఉండగలుగుతారు, చికిత్స చేయించుకోలేనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉండి ఉండవచ్చు. పాపం ఆవిడకేమో క్యాన్సర్ వచ్చింది. ఉన్నటువంటి ముగ్గురు కొడుకులు కూడా వచ్చి చూసినటువంటి పాపాన పోలేదు, ఏదో చుట్టపచూపుగా వచ్చి, అది కూడా చివరి కొడుకు ఒకసారి రెండు సార్లు వచ్చి పలకరించటమే తప్పితే, అయ్యో మా అందరికంటే చిన్నదే చెల్లెలు, ఈ చెల్లెలు ఎలా తల్లికి వైద్యం చేయించగలుగుతుంది, ఎలా ట్రీట్మెంట్ ఇప్పించగలుగుతుంది, అయ్యో అమ్మ ఎంత కష్టపడి కన్నది. నవమాసాలు మోస్తేనే కదండి పిల్లలు బయటికి వచ్చేది, ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఉన్నటువంటి కొడుకుని ఏం చేయాలండి నిజానికి. అలాంటి వారిని సమాజంలో నిలబెట్టి, వారు సమాజానికి చీడపురుగుల్లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ ముఖాన్ని నిజంగా పచ్చబొట్టు పడిపించాలి, తల్లిని కూడా చూడనటువంటి క్రూరులు అన్నటువంటి విషయం మీద. ఎందుకంటే నిజానికి ఇది మా ఇంటి దరిదాపుల్లో జరిగినటువంటి సంఘటన, ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచి వేసినటువంటి సంఘటన. తల్లికి ఆపరేషన్ జరిగి ఆపరేషన్ అయిన తర్వాత కూడా వచ్చి చూసినటువంటి దాఖలాలు ఆ కొడుకులు చేయలేదు అంటే ఎంత బండరాతి హృదయం ఉన్నటువంటి వాళ్ళ చూడండి. మరి తల్లి అలా చేయగలుగుతుందా? ఏ పిల్లవాడికైనా ఎంత క్రూరుడైనా వాడు తనని చూసినా చూడకపోయినా అన్నం పెట్టినా పెట్టకపోయినా తల్లి హృదయం అలా ఉండగలుగుతుందండి, అయ్యో వాడు చూస్తే చూశాడు లేకపోతే లేకపోయాడు, వాడు ఎంత కష్టంలో ఉన్నాడు, ఆ మహమ్మారి వాడికే రావాలా, వాడికి కాకుండా నాకు వచ్చుంటే బాగుండే అని ప్రతి తల్లి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మరి అలాంటి తల్లిని చూడడానికి కూడా రానటువంటి కొడుకుని ఏం చేయాలండి? నిజానికి ఎదురుగా నిలబట్టి ఒక పిస్టల్ తీసుకొచ్చి షూట్ చేసినప్పటికీ కూడా పాపం పోదు అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి అలవాట్లు మళ్ళీ తర్వాతి తరం వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అలా నేర్చుకొని సమాజంలో తల్లిదండ్రుల పట్ల గౌరవం లేనటువంటి పిల్లలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం సమాజంలో నుంచి ఏరి పారేయాలి, ఇలాంటి వాళ్ళ గురించి ఒక శాసనాన్ని తీసుకురావాలి. ఎన్ని చట్టాలు ఎన్ని శాసనాలు వచ్చినప్పటికీ కూడా మనం దాన్ని కుటుంబంలో గుమ్మనమ్మగా పెట్టుకున్నంత కాలము కూడా ఏ చట్టము వారిని శిక్షించలేదు, వారికి మనస్సాక్ష్యం కూడా ఉండదా అనిపిస్తుంది. ఆవిడ చివరి దశలో ఉంది, ఈ చివరి దశలో ఉన్నప్పుడు కూడా పిల్లలు ఆవిడని చూడడానికి రాక వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే, తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఏ కొడుకు కూడా ఆర్థిక సహాయం చేసినటువంటి పాపాన పోలేదు. కొన్ని ఉద్యోగాలు చేయట్లేదా అంటే ముగ్గురు కూడా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వారే. మరి అలాంటి హృదయం ఉన్నటువంటి కొడుకుల్ని ఏం చేయాలి? కాబట్టి అలాంటి కొడుకులు పుట్టకుండా ఉండడం కోసం సుపుత్రులైనటువంటి వాళ్ళు, పెద్దల ఎడల గౌరవ భావం ఉన్నటువంటి వాళ్ళు, నాకు చక్కటి సంతానం కావాలని స్త్రీ ఏం చేస్తుంది, ఈ పువ్వు తాంబూలం పండు తాంబూలం నూము పడుతుంది. ఇలా నూము పట్టి చక్కటి సంతానం కావాలని కలలు కంటుంది ప్రతి స్త్రీ కూడా. తను కడుపుతో ఉన్నప్పుడు కలలకనేది ఏంటి, తనకి రామచంద్రమూర్తి లాంటి బిడ్డడు కావాలని కోరుకుంటుంది. ఎందుకు, ఆయన తండ్రి మాట గౌరవించి అడవులకు వెళ్ళిపోయాడు. కానీ నేటి కాలంలో ఏం జరుగుతుంది, ఆస్తి పంపకాల గురించి ఒకళ్ళనొకళ్ళు నరికేసుకునేటటువంటి స్థితిలో నేటి సమాజంలో పిల్లలు ఉన్నారు. కానీ స్త్రీ ఏం కోరుకుంటుంది, నాకు రామచంద్రమూర్తి లాంటి కొడుకు కావాలి, కృష్ణుడి లాంటి చేష్టలు ఉన్నటువంటి కృష్ణుడు లాంటి కొడుకు కావాలంటే ఏంటి, ఆయనకి యుద్ధనీతి తెలుసు, యుద్ధనీతి తెలుసు కాబట్టి ఆయన ఏంటి, ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా ఆయన ఎదుర్కొని దానికి ధీటుగా ఇంకొక వ్యూహాన్ని పొంది ఎదుటి వాళ్ళని ఓడించగలిగినటువంటి శక్తి ఆ కృష్ణ పరమాత్మకి ఉంది. కాబట్టి అలాంటి ఇద్దరి నైపుణ్యం కలిసినటువంటి కొడుకు కావాలని ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది.
మరి ఇలాంటి కుపుత్రులు ఉన్నటువంటి సమాజంలో మరి అలాంటి సుపుత్రులు కావాలంటే ఏం చేయాలి? మరి తప్పకుండా ప్రతి స్త్రీ కూడా ఈ పువ్వు తాంబూలం పండు తాంబూలం నోము చేయాల్సిందే. చక్కటి సంతానం కావాలంటే మళ్ళీ ఇంకొక విషయం, అంటే ఇప్పుడు ఎవరైనా కానీ కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు నోము పట్టేసి కొన్ని సంవత్సరాల తర్వాత మీరు చెప్పేశారండి, అప్పుడు వెంటనే మేము పువ్వు తాంబూలం పండు తాంబూలం నోము పట్టాం, అయినప్పటికీ నా కొడుకు ఇలా తయారయ్యాడు అనుకో అని అడగడానికి వీల్లేదు. ఎందుకంటే మనం త్రికరణ శుద్ధిగా ఎంతవరకు ఆ మనసులో ఎదుటివన్నటువంటి ముత్తైదువ సాక్షాత్ అమ్మవారి స్వరూపిగా భావన చేస్తూ మనం తాంబూలం ఇస్తున్నామా అన్నది కూడా మనము గమనించి తీరాలి. ఎందుకంటే పూజ చేసేటప్పుడు మనస్సు ఏకమై మనం కనుక పూజ చేసినట్లయితే తప్పకుండా చక్కటి ప్రతిఫలాన్ని ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి తప్పకుండా మనము పొంది తీరుతాము. కాబట్టి మనం చెయ్యాల్సింది ఏంటి? ఆ త్రికరణ శుద్ధి, త్రికరణాలు ఏకీకృతమయ్యేటట్టు మనం నమ్ముకున్నటువంటి భగవన్మూర్తి మీద పూర్తి నమ్మకం ఉంచి పూర్తి విశ్వాసంతో మనం కనుక ఏ పని మొదలెట్టినా కూడా మనము విజయాన్ని పొందగలుగుతాము. కాబట్టి పువ్వు తాంబూలం పండు తాంబూలం, పైగా చూడండి ఒక ముత్తైదువుకి వాయనం ఇచ్చేటప్పుడు కూడా మనం తప్పకుండా అందులో పళ్ళు పూలు పెడతాం. అసలు తాంబూలము అనగానే ఏంటి? దక్షిణ ఇక్కడ తాంబూలంగా ఎక్కడా కూడా చెప్పలేదు. గురువులైనటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వారికి ఎడల కృతజ్ఞతతోటి మనల్ని ఇంత చక్కగా ఆశీర్వదించినందుకు మనం ఏం చేస్తాము? తృణమో పణమో ఇవ్వాలి. కాబట్టి మన శక్త్యానుసారం మనకు కొంత ద్రవ్యాన్ని పెట్టి వారిని ఎదుటి ఉన్నటువంటి వారిని గురువుగా భావన చేస్తూ తాంబూలం ఇస్తాము. మనకిప్పుడు తాంబూలం అనగానే మనకేమనిపిస్తుంది? ఒక దక్షిణ తప్పితే మిగతావేవి గుర్తు రావట్లేదు. దక్షిణ ఎప్పుడు పెడతాము అంటే ఒక చాలా గొప్పదైనటువంటి జగద్గురువులు మన ఎదురుగా ఉన్నప్పుడు వారు చక్కటి సత్కార్యాల కోసం ఆ ద్రవ్యాన్ని వినిమయం చేస్తారు. కాబట్టి మనం వారికి మనం సంపాదించినటువంటి దానిలో నుంచి తృణమో పణమో వారు చేసేటటువంటి సత్కార్యాలలో వినియోగింపబడుతుందని మనం దక్షిణ పెట్టి ఇస్తాము. కాబట్టి తాంబూలం అనగానే చెప్పుకోవలసిందేంటి? వక్క పండు మటుకే చెప్పుకోవాలి. కాబట్టి ఎదుట ఉన్నటువంటి వారిని సాక్షాత్ అమ్మవారి స్వరూపిణిగా భావన చేస్తూ మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాము? తాంబూలంలో పండు పెడతాము, పూలు పెడతాము. మరి ఆ అమ్మవారే ఆది సువాసిని, మొదటి ముత్తైదు ఎవరంటే ఆ తల్లే కదా. కాబట్టి ఆ తల్లి కూడా పతివ్రత ధర్మాలను పాటించటంలో ఆ తల్లి మొదట ఉంటుంది. సువాసినిత్వంలో కూడా ఆ తల్లే మొదట ఉంటుంది. కాబట్టి ఆ తల్లి కూడా ఏం చేస్తుందిట? చెంపకాశోగపున్నాగ సౌగంధి కలసక్కచ, ఐదు రకాలైనటువంటి పువ్వులని తన సిగలో తురుముకుంటుందిట. చెంపకము అంటే సంపెంగ పూలు. సంపెంగ పూలు అనగానే ఏవో చిన్న చిన్నవి కాదు, సంపెంగ పూలు అంటే పెద్ద పెద్దవి సింహాచల సంపెంగ పూలు ఉంటాయే, అలాంటి అరవిరిచినటువంటి అలాంటి సంపెంగ పూలని ఆ తల్లి దండలుగా గుచ్చి తన యొక్క సిగలో కుట్టుకుంటుంది. అలాగే అశోకము, అశోక పూలు అనగానే కూడా చాలా పెద్దనైనటువంటి పుష్పాలు, ఆ పుష్పాలని కూడా ఆ తల్లి తన యొక్క సిగలో తురుముకుంటుంది. పున్నాగ పూలు, ఈ పున్నాగ పూలు ఏంటంటే రాత్రిపూట వికసిస్తాయి, ఎంతో చక్కటి సువాసనను వెదజల్లుతూ ఒక నీటి బుడగ ఎలా అయితే ఉంటుందో అలాంటి అలాగ మొగ్గలు తొడిగి ఉండి అరవిరిసినప్పుడు చుట్టూ ఉన్నటువంటి కొంత ప్రదేశం మీద ఆ యొక్క సువాసనలు వెదజల్లబడేటట్టుగా పొడుగైనటువంటి కాళ్ళతో ఈ పున్నాగ పూలు ఉంటాయి. చెప్పక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, సౌగంధికా పుష్పాలనేసి అవి కూడా చాలా పెద్దనేటువంటి పుష్పాలు, వెడల్పుగా ఉంటాయి సౌగంధికా పుష్పాలు. ఈ పుష్పాలన్నీ కూడా ఏదో ఒక్కొక్క పుష్పం పెట్టుకోవడం కాదు, మనం కూడా చూడండి గులాబీ పువ్వు మంచి రంగులు కనిపించింది అనుకోండి, గులాబీ పూలు దండల్ని పెట్టుకుంటామా? పెట్టుకోలేము. ఎందుకంటే ఆ బరువుకి మన కురులు ఆగవు. కాబట్టి ఒక పుష్పాన్ని తీసి ఏం చేస్తాం? వాటి మీద ఇష్టంతో ఇలా పక్కకు పెట్టుకుంటాము, ఇలా పక్కకు పెట్టుకుని ఆనందిస్తాము. కానీ ఆ తల్లి పెట్టుకునేది ఈ పెద్ద పెద్ద పుష్పాల యొక్క మాలలని తన యొక్క సిగలో తురుముకుంటుందిట. తన యొక్క సిగలో తురుముకొని ఎంతో అందంగా మనకి దర్శనమిస్తుంది. నిజానికి ఈ నామాన్ని మనము ధ్యానించేటటువంటి నామంగా కూడా చెప్పుకోవచ్చండి. నిజానికి మనం ఏమైనా దేవాలయానికి వెళ్ళామనుకోండి, లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క ఫోటోని చూస్తూ ఉన్నామనుకోండి, మనకి అమ్మవారి యొక్క మూర్తిని దర్శనం చేసినప్పుడు
కనులు కనిపిస్తాయి, నాసిక కనిపిస్తుంది, పెదవులు కనిపిస్తాయి, చెక్కిళ్ళు కనిపిస్తాయి, చెవులు కనిపిస్తాయి. కానీ మనకి కనిపించింది ఏంటి? అమ్మవారి యొక్క వెనక భాగమైనటువంటి వీపు కనిపించదు, అమ్మవారి యొక్క కవరీ బంధము కూడా కనిపించదు. అంటే కవరీ బంధం అంటే ఆ తల్లి వేసుకున్నటువంటి జుట్టుముడి కూడా మనకి కనిపించదు. అది ఎక్కడ దాగుకొని ఉంటుంది? కిరీటంలో దాగుకొని ఉంటుంది. మనం బయట నుంచి చూసినట్లయితే ఆ మూర్తి మనకి కిరీటంలో దాగుకొని ఉన్నటువంటి ఆ తల్లి యొక్క శిఖతోటి కూడుకొని ఉంటుంది. ఆ తల్లి ఇన్ని రకాలైనటువంటి పుష్పాలతో ఉన్నటువంటి మాలలు పెట్టుకోవాలంటే ఆ తల్లి యొక్క జుట్టుముడి ఎంత పెద్దదై ఉండారండి. ఒక్కసారి ఆలోచించండి. మనం ఆలోచించినంత మాత్రాన మన మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ తల్లి వెనక భాగానికి వెళ్ళిపోయి ఆ జుట్టుముడిని దర్శనం చేస్తున్నామా లేదా? ఆ దర్శనం చేసినటువంటి వెంటనే మనకు కలిగేటటువంటి ఫలితం మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామండి. మనము సామూహికంగా లక్షవర్తి నోము చేస్తున్నాము. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సింది, ఆచరించాల్సినటువంటి వ్రతము. 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చండి. రేపు వైశాఖ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున దీన్ని ఆచరింప చేస్తున్నాము. మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 812-812-512-611 సంప్రదించగలరు. అలాగే మనం సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామండి. ఈ కాత్యాయని వ్రతం చేసుకున్నంత మాత్రాన ఎవరెవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో, వివాహానికి ఆటంకంగా జాతకంలో ఏవైనా ప్రతిబంధకాలున్నాయో అవన్నీ కూడా తొలగింపబడి వారు శీఘ్రగతిన వివాహ యోగ్యతని పొందుతారు. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 812-512-611 సంప్రదించగలరు. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలు మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.